హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ పచ్చిమాడికాయతోని తొక్కు పచ్చడి చేసాను చాలా బాగుంటుంది ఇదేందంటే అప్పటికప్పుడు చేసుకునేది చాలా సింపుల్గా ఎక్కువ కాలం నిలవ ఉండే విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ఓకేనా ఫస్ట్ ఏంటంటే ఫ్రెష్ అండ్ మామిడికాయ తీసుకోవాలి అది మంచి ఫ్రెష్గా ఉండాలి వాడినట్టు కాకుండా పండుగ కాకుండా ఆ విధంగా లేకుండా మంచి ఫ్రెష్గా ఉండేది తీసుకుంటే ఏంటంటే దీనికి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అన్నట్టు ఓకేనా దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా పెద్ద పిల్లల సహాయంతో కొంచెం హోల్స్ పెద్దగా ఉండే విధంగా చూసుకునేసి ఈ టైంలో మనం బాగా గీకాలి ఓకేనా ఈ టైప్లో బాగా గీకినప్పుడు ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది అన్నట్టు ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే ఇదేందంటే ఈ కాయకి ఇంకా ముట్టె కొడక ముదరలేదు మంచిగా లేతగా ఉంటుంది ఓకేనా చూడండి ఈ టైప్లో ఉండే కాయలు ఏంటంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నట్టు అందుగురించే ఈ రెసిపీకి మాత్రం మంచి ఫ్రెష్గా ఉండేది తీసుకోండి కొంచెం పండుగ ఉండేటి ద్వారగా ఉండేటి అలాంటివి కాకుండా మంచి ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి సూపర్ రుచి వస్తుంది అందులో ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఈ టైప్లో ఏంటంటే మనం మొత్తం సాఫ్ చేసుకోవాలి చూడండి ఈ టైప్లో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చే విధంగా మనం చూసుకోవాలి మళ్ళీ పోతే ఇంకో చిన్న హోల్స్ ఉంటాయి ఆ హోల్స్లో ఏంటంటే మరి గుజ్జుగా వస్తుంది అందుకోసమని ఈ హోల్స్లో పెట్టి ఈ విధంగా అయితే కొంచెం చిన్నగా అంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఒకసారి ఈ టైప్లో గీకినప్పుడు ఇది కూడా తిని చూడండి ఏమి రుచి ఉంటుందంటే ఆ నీరు బయటకు వచ్చి సూపర్గా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్పూన్తోనే ఒక ఐదు స్పూన్లు మనం కారం తీసుకోవాలి ఓకేనా మనం ఏదైతే ఒకటి కొలత పెట్టుకున్నో దాంతోనే ఇప్పుడు అదే స్పూన్తోనే రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసాను అన్నట్టు వేసినాక ఈ సాల్టు కారం ఈ రెండు కూడా బాగా కలవాలి ఈ మనం ఏదైతే గీకినామో ఈ తురు మొత్తానికి గుడిక బాగా కలవాలి కలిసిన తర్వాత ఒక స్పూను అంటే దాదాపు కొంచెం ఎక్కువ తక్కువ పసుపు వేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి ఈ మొక్కలు మొత్తానికి బాగా పట్టాలి ఈ ఉప్పు పసుపు కారం బాగా పట్టి దీని ఒక పదిహేను నిమిషాలలో మనం ఊరబెట్టినంటే సూపర్గా ఊరుద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టేసి దాంట్లో నూనె వేయకుండా ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు ఆవాలు ఇవి మూడింటిని వేసి బాగా మనం ఎర్రగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి దోరగా వేగతాయి అన్నట్టు ఓకేనా ఈ టైప్లో వేగినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి దించి వీటిని బాగా సల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి దాంట్లో వేసేసి మనం మెత్తగా పొడిగొట్టి పెట్టుకుందాం ఈ టైప్లో గ్రైండ్ చేసేస్తే చూడండి మెత్తగా పొడి తయారు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టినాక దీంట్లో దాదాపు పావు కిలో నూనె పోద్దాం నూనె వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మిరపప్పు ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు తెల్లగడ్డలని మీద పొక్కులు తీసి వేసుకునేసి ఆ ఐదు ఎండుమిరపకాయలని అందులో వేసేసి కాస్త అనేసి ఇప్పుడు కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకుందాం దాన్ని కాస్త చిట్టపట్టల అన్నిచ్చి ఇప్పుడు మనం ఏం అంటే ఇందాక ఊర పెట్టుకున్న ఈ మామిడికాయ తురుము ఇవన్నీ కలిపింది ఉంది కదా దాన్ని అందులో వేసేసి ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఏదైతే నూనె కాగి బాగా తెల్లుతుందో ఆ నూనెలో వేసాం కదా ఇది కాస్తలా పీల్ చేసుకుంటుంది అన్నట్టు మనం వేసిన ఈ మామిడికాయ ఊరగాయ ఏదైతే ఉందో ఇది బాగా అందులో పీల్ చేసుకునేసి ఆయిల్ మొత్తం ఆ వేడ సరిపోతుంది స్టవ్ వెంటనే ఆఫ్ చేసుకోవాలి అప్పుడేమవుతుందంటే స్టవ్ ఆఫ్ అయిపోతే అది బాగా నల్లగా అవుతుంది ఎర్రగా ఉండదు ఇప్పుడు మనం ఇంట్లో నువ్వులేసాం కదా ఈ నువ్వులతోని ఈ నువ్వుల పొడి ఆవుల పొడితో ఒక్కసారి ఈ ఊరగా తిన్నారంటే ఎవరైనా సరే అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది